హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రీన్ టెర్రస్. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి మొత్తం పూత వచ్చింది. ఈ ఆకులు చూడండి ఎలా అయిపోయినాయో, మొత్తం ఆకులు అన్నీ కూడా చిన్నగా అయిపోయి ముడత అయిపోయినాయి. చిన్న ఆకులు ముడిచిపోయినట్టు అయిపోయినాయి. దీన్ని ఆకుముడత తెగులు అంటారు. మనకి ఇది అనేది పచ్చిమిర్చిలో బాగా ఎక్కువ కనిపిస్తుంది. పూత కూడా ఎక్కువ వచ్చింది, కానీ అంతా రాలిపోతుంది సరిగ్గా కాయ రాకుండా. దానికోసం మనం పుల్ల మజ్జిగ అనేది స్ప్రే చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. దీనికే కాదు, గులాబీ మొక్కలకి వాటికి కూడా ఈ ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. మనం చూసుకుని దానికి పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకుంటే తగ్గుతుంది. నేను అది తయారు చేసే ముందు మీకు ఒక స్మాల్ హార్వెస్ట్ ఉంది, అది చేసిన తర్వాత మీకు పుల్ల మజ్జిగ తయారు చేయడం చూపిస్తాను. చూడండి, ఇక్కడ గోంగూర నాకు చాలా ఎక్కువ వచ్చింది, అది రోజు కోసేసుకుందాము అని చెప్పి ఇవి చూడండి. మొత్తం మన టెర్రస్ పైన సొంతంగా మనం పండించుకుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, అంతా నేను చిన్న బ్యాగ్లో కవర్లోనే పెట్టాను, కానీ ఇలా ఒత్తుగా వేసేయకూడదు. నేను ఎక్కువ వేసేసాను ఒక చోటే, ఒక రెండు మూడు బ్యాగ్లో పెట్టుకుంటే మనకి చాలా వరకు ఎక్కువ వస్తుంది. చూడండి, మళ్ళీ మనకి చిగుర్లు వచ్చేస్తాయి. ఇవంతా తెంపేసానా, మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. చూడండి ఎంత వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ ఏం చేశానంటే, నేను అందులో ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒక కొన్ని కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ గుచ్చేసాను మొక్కలు. అది చాలా పొరపాటు, అలా చేయకూడదు. అక్కడక్కడ ఒక్కొక్కటి గుచ్చాలి. నేను అన్నీ కలిపి ఒకటే చోట గుచ్చేయడం వల్ల వాటికి ఎనర్జీ సరిపోక అలాగా యెల్లో కలర్లో అయిపోయినాయి ఆకులు. అందుకనే నేను మొత్తం తీసేస్తున్నాను, ఎందుకంటే నాకు అందులో ఆ టప్లో చుట్టూ బెండ మొక్కలు ఉన్నాయి. దాని గురించి వాటికి కూడా మళ్ళీ ఎనర్జీ అనేది సరిపోదు. దాని గురించి మొక్కలు నేను మొత్తం తీసేసుకుంటా. మనం విడివిడిగా పెట్టుకుని ఉంటే బాగా వచ్చును. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా పెట్టాను ఒక నాలుగు మొక్కలు. ఇవైతే విడివిడిగా పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి. విడిగా పెడితే మనకి ఒక కవర్కి నాలుగు మొక్కలు ఐదు మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి అంత ఫ్రెష్గా గోంగూర వచ్చింది మన టెర్రస్ పైన. ఐరన్, కాల్షియం చాలా ఉంటాయి అందులో. ఇక్కడ పచ్చిమిర్చి కోసేస్తున్నాం, అంటే స్ప్రే చేసే ముందు ఇవన్నీ కోసేసుకుంటే తర్వాత స్ప్రే చేయొచ్చని. ముందు మీకు ఈ హార్వెస్ట్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి. అవేంటో అలా వదిలేస్తే ఇవి పండిపోతున్నాయి, అందుకని ఇవి కూడా కోసేస్తున్నాం. మొత్తం వీటికి కూడా నేను అన్నాటికి పుల్ల మజ్జిగ ఇచ్చుకుంటాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్, ఎంత వచ్చిందో చూసారా, చాలా ఎక్కువ గోంగూర. మనకి మల్లెపూలు, కనకాంబరాలు, పచ్చిమిర్చి, కాకరకాయ. ఈరోజు స్మాల్ హార్వెస్ట్ అండి. సరే, ఇప్పుడు వీటికి పుల్ల మజ్జిగ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏంటంటే ఇదిగోండి, నేను పావు లీటరు ఆవు పాలు తీసుకుని వాటిని పెరుగు తోడుపెట్టి నేను 5 డేస్ అలా వదిలేసాను. ఏంటంటే అందులో కొంచెం వాటర్ కలిపి పసుపు ఇంగువ కలిపేసి అలా పక్కన 5 డేస్ వదిలేసాను. అది బాగా పులిసిన తర్వాత మనం ఇది వాడుకోవచ్చు. ఇదేంటంటే పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది, ఫంగిసైడ్ కింద పనిచేస్తుంది. మనకి మొక్క మొదల్లో కూడా ఇచ్చుకోవచ్చు, మనకి మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇదేంటంటే 1:10 రేషియోలో, అంటే నేను ఆల్రెడీ మజ్జిగ చిలికేటప్పుడు కొంచెం వాటర్ కలిపాను కాబట్టి మీకు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇలా తీసుకునేది 1:10 రేషియోలో తీసుకుంటాను నేను. ఒక గ్లాస్కి 10 గ్లాస్ వాటర్. ఇదైతే మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయి. మనం ఇలా ఇచ్చుకోవడం వల్ల పూత అది వచ్చి రాలిపోతూ ఉంటాయి కదా, చాలా మొక్కలు పూత వచ్చి రాలిపోతూ ఉంటాయి, నిలబడవు. అలాంటి వాటికి పుల్ల మజ్జిగ అనేది బాగా పనిచేస్తుంది. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, అందరికీ తెలుసు. ఇంగువ మనం ఫంగస్ తగ్గడం కోసం, ఆ స్మెల్కి అవి ఇరిటేట్ అయిపోతాయని చెప్పేసి మనం ఇంగువ కలుపుకుంటాం
మొత్తం వాటరు మజ్జిగ అది బాగా కలిపి కలిసేలాగా మనం షేక్ చేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవడం. చూడండి మొత్తం మొక్క అంతా ఆకు ఆకు మొత్తం తడిచేలాగా మనం పూర్తిగా తడిచేలాగా ఇచ్చుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. ఈ పుల్ల మజ్జిగలో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది, చాలా బాగా మనకి ఫంగస్ని తగ్గించే బ్యాక్టీరియా అనేది ఇందులో బాగా రెడీ అవుతుంది. దాని గురించి అని మనం ఈ బాగా పులియబెట్టిన మజ్జిగను మనం ఈ మొక్కలకి ఇవ్వడం వల్ల బాగా పనిచేస్తుంది. మనం ఏంటంటే బయట కొన్న మందుల్ని ఏమి వాడం కాబట్టి మనం ఈ టెర్రస్ పైన పెంచుకునే మొక్కలకి ఇలాంటి చీడపీడలు ఇలాంటివి రాకుండా మనం ఇలాంటి శ్రద్ధ తీసుకుంటే పులిసిన మజ్జిగ తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవడం, అలా ఆల్టర్నేటివ్గా ఒక 20 డేస్కి ఒక రకం, ఒక 20 డేస్కి ఒక రకం ఇచ్చుకోవడం వల్ల మనకి ఇంకా టెర్రస్ పైన ఇలా మొక్కలకి ఇలా చీడపీడలు అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు. వంగ మొక్క అనేసరికి మనకి చాలా వరకు మిల్లీ బగ్స్ అలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, వాటికి అన్నాటికి మనకి బాగా పనిచేస్తుంది. పూత మీద ఉన్న వాటికైతే పూత రాలిపోకుండా నిలబడతాయి. మనం ఏంటంటే ఇలాగ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనుకుంటే ఇలా కొంచెం మనం కష్టపడి ఇలాంటి చిన్న చిన్నగా చేసుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మనం హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎంత కష్టపడి పెంచినా పూత రాలిపోతుంటే మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది, కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే పూత నిలబడుతుంది, మనకి హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నీమ్ ఆయిల్ ఇచ్చాను కదా, మొత్తం ఆకంతా కూడా చాలా ఎక్కువ వచ్చేసింది. చిన్న పెట్స్ అనేది బాగా అటాక్ అయిపోయింది దీనికి, మొత్తం కాయకి అంత చూడండి మొత్తం పోయింది. ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మొత్తం పోయింది. తర్వాత ఇప్పుడు నేను ఈ పుల్ల మజ్జిగ అనేది స్ప్రే చేస్తున్నాను, ఈ పూత నిలబడి మనకి కాయలు అవి బాగా వస్తాయి, గ్రోత్ బాగుంటుంది. మెయిన్ కాయల సైజు అంతా బాగుంటుంది. మనం ఇలా పనిగట్టుకుని వాడక్కర్లేదు, పెరుగు ఎప్పుడన్నా పులిసిపోద్ది మనకి, పులిసినప్పుడు ఇలాగ మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుంది. మనం వేస్ట్గా ఉన్నవండి అన్నీ, ఇప్పుడు అరటిపళ్ళు జ్యూస్ అయినా ఏమన్నా మనం ఏదన్నా సరే ఇలా మొక్కలకు ఉపయోగించుకుంటే మనకు చాలా బాగా పనిచేస్తాయి. బయట రైతులు పండించే చూస్తే మనం మామూలుగా కొనుక్కోవడమే తెలుసు, మనకి ఇలాగన్నీ చేస్తారు ఇలా చేస్తారు. మనం మొక్కలు పండించడం వల్ల ఇన్ని విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి, ఎలా పండిస్తున్నారు ఏంటి ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది. బేర మొక్క చూడండి ఆకులు ఎలా డల్ అయిపోయినాయో, మొత్తం ఎల్లో షేడ్లో అయిపోయినాయి కదా, దానికి కూడా ఈ పుల్ల మజ్జిగ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం బీరపాత అంతా నేను కొట్టాను. చూడండి 5 రోజుల తర్వాత మనకి పూత ఎంత బాగా వచ్చిందో, వీటి మీద మిల్లీ మగ్స్ కూడా పోయినాయి వంగ మొక్కలకి. చూడండి మొత్తం ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చింది. చూడండి కాయలు అన్నీ కూడా నిలబడ్డాయి, పూత రాలిపోకుండా మనకి బాగా వచ్చినాయి. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.